హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే మీకు ఒక మంచి పిల్ల పిల్లగా చాలా టేస్టీగా ఉండే కర్రీని చూపిస్తున్నాను. ఆ కర్రీ ఏంటంటే గుడ్లు పులుసు ఫ్రెండ్స్. గుడ్లు పులుసు, వాటికి కావాల్సింది ఏంటంటే ఇదిగోండి, కోడిగుడ్లు ఉడకపెట్టి తొక్కు తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే మాదిరి సైజు ఉల్లిపాయలు ఒక 5 కట్ చేసుకున్నాను, చిన్న చిన్న సైజులు ముక్కలు. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి అయితే ఇలా బారుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇలా బారుగా కట్ చేసుకుంటేనే ఈ గుడ్లు పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది, అసలు మంట ఉండదు. అందుకే ఇలా కట్ చేసుకోండి. అలాగే ఇదిగోండి చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంట. చింతపండును నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె కాచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేపే ముందే మనం కోడిగుడ్లు కొంచెం వేపుకోవాలి. దానికి ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, కోడిగుడ్లుకి. ఎందుకంటే ఆ పులుసు లోపలికి వెళ్ళి కోడిగుడ్లు టేస్ట్ కూడా మారుతుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి 5-4 వైపులా ఒక ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకోండి. చూసారా, 4 ఘాట్లు పెట్టేస్తాను కదా కోడిగుడ్డుకి. అట్లాగే 4 వైపులా 4 ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపలికి వెళ్ళి టేస్ట్ వస్తుంది ఎగ్ కర్రీ. అలాగే మొత్తం కోడిగుడ్లు కూడా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు నూనె కాగిపోయింది ఫ్రెండ్స్, ఇది కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లో మారేదాకా వేయించుకుందాం. నూనెలో వేసిన వెంటనే తిప్పమాకండి ఫ్రెండ్స్. కొంచెం 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత తిప్పుకోండి. వెంటనే వేసిన వెంటనే తిప్పామంటే ముక్క ఇరిగిపోతుంది కోడిగుడ్డు. చూడండి కలర్ చేంజ్ అయింది, చూసారా? ఈ కలర్లో రావాలి ఫ్రెండ్స్ కోడిగుడ్లు అయితే. 2 వైపుల చక్కగా వేయించుకోండి. వేగిపోయాయి, నీటిని తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం మనం. చిన్నగా కోసి పెట్టుకున్నాం కదా బారుగా, పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేసుకోవాలి. చూసారా వెంటనే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకున్నాం ఉల్లిపాయలు. ఉప్పు వేసి మగ్గనివ్వకండి ఫ్రెండ్స్. ఇలా నూనెలో వేగితేనే పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ టేస్ట్ వస్తుంది. ఇంకా కాటుగా కావాలంటే ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోండి. నాకు తెలిసి 3 పచ్చిమిర్చితో సరిపోతుంది, ఘాటుగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి. ఇంకా ఘాటు కావాలంటే ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం మనం. ఇంకోసేపు వేగించుకుందాం ఫ్రెండ్స్. ఇంకో సామెత తెలుసా ఫ్రెండ్స్? ఉల్లి చేసిన నీళ్ళు అమ్మ కూడా చేదు అంటారు కదా. అలాగే మనకి కర్రీలో ఉల్లి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది అని చెప్తున్నాను. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఏ కూరలైనా ఉల్లిపాయ వేగితేనే టేస్ట్ వస్తుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. చూడండి చక్కటి కలర్ వచ్చేస్తుంది. 1-2 నిమిషాలు అయితే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కారం వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పసుపు కొంచెం టేస్టీకి సరిపోయినంత పసుపు కూడా, అలాగే టేస్టీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయినా పర్లేదు, గల్లుప్పు అయినా పర్లేదు. ఒకసారి తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గరించిన తర్వాత అప్పుడు కారం వేసుకుని ఎగ్స్ వేసుకుందాం మనం. వేగిపోయింది, ఇప్పుడు మనం కారం కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడంతా వేసుకోండి.
అమ్మ కూరలు చక్కగా ఉండేందంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎంత రుచిగా ఉంటే అంత ఇష్టంగా తింటారు, అంత హెల్దీగా ఉంటారు పిల్లలు. ఇంకండి కారం కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గుడ్లు వేసేసుకున్నాం. గుడ్లు కూడా 2 నిమిషాలు వేగనిచ్చుకోవాలి. రెండు నిమిషాలు వేగుతున్నప్పుడు మనం చింతపండు గుజ్జుని వేసుకుందాం, పులుసుని. ఇలా గుడ్లు వేగుతూ ఉండగా మనం చింతపండు పులుసు పోసుకోవాలన్నాను కదా, ఇంకొన్ని ఇలా వేయించుకోవడం అంటే కారం ఉప్పు అన్నీ వెళ్తాయి కదా కోడిగుడ్డుకి, అందుకే కాసేపు వేయించుకున్నాం. ఇదిగోండి దీంట్లోకి చింతపండు పులుసు పోసుకుంటున్నాను. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికినిచ్చుకోవాలి. మూత ఎందుకు పెడతామంటే కోడిగుడ్లోకి ఆవిరి వెళ్తుంది ప్లస్ పులుసు కూడా వెళ్తుంది కదా, అందుకోసమని. మీరు ఇట్లాగా పులుసు పోసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉడికినిచ్చుకోండి. స్లో మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. ఉడికిపోయింది ఫ్రెండ్స్, చూసుకుందాం. ఒకసారి చూసారా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది కదా, ఇలాంటి టైంలో కట్టేసుకోండి. పులుసు దగ్గరికి వచ్చేసినాక కట్టేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్.